యొక్క దివ్య వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవ, మమ్ములను ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తూ మా కోసం నీ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక నువ్వెంతగానో ఇష్టపడిన నీ కుమారుని ప్రభువా, మా పాప విమోచన కొరకు నీ కుమారుణ్ణి బలియాగం చేసి ఉన్నావు తండ్రి. నీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకునుచు, నీ మాటలను బోధించుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంన ప్రార్థించి వినయముత వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. ప్రియాది ప్రియమైన దేవుని వార్లరా, వాక్యానుసారంగా జీవనం కొనసాగించటం, వాక్యానుసారంగా జీవితాన్ని జీవించటం చాలా ధన్యకరమైనటువంటి విషయం. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఏ సమయంలో ఏ విధమైనటువంటి ఆలోచనలు మనకు రావాలో, ఇవన్నీ దైవ జ్ఞానము చేత, దైవ ధ్యానము చేత మనకు అలవరుచుతబడతాయి. అందుకని సమయోచితమైన జ్ఞానము అన్నాడు. సమయానికి ఏది అవసరమో అది మనకి చాలా ముఖ్యమైనది. ప్రియులారా, ఒక విషయాన్ని చెప్తాను. మనకి ఏ సమయంలో ఏ మంచి ఆలోచన మనకి రావాలో దైవ జ్ఞానాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ సమయానికి ఆ మంచి ఆలోచన మన హృదయానికి తట్టుతుంది. ఒక్కసారిగా తట్టుతాం, ఒక్కసారిగా దేవుడు మనకి ప్రత్యక్షమయ్యి ఆయన సలహా ఇవ్వడం లేదా ఆయన మనలను కాపాడడానికి దేవుడు ముందుగుంటనే ప్రణాళికను సిద్ధపరిచేశాడు. మనిషికి వచ్చేటువంటి కష్ట నష్టాలు, మనిషికి వచ్చేటువంటి ఇబ్బందులు, మనిషికి వచ్చేటువంటి బాధలు, ఒక పక్కన ఆరోగ్యపరమైనటువంటి బాధలు, ఒక పక్కన మానసికమైనటువంటి బాధలు, మరొక పక్కన మనకి మన అనుదిన జీవితంలో మనకు మనం చిక్కులు తెచ్చుకున్నటువంటి కొన్ని బాధలు ఉంటాయి. ఆ టైంలో ఒకసారి మనకి ఏమి తొయ్యదు, ఏ విషయం తెలియదు మనకి. అనేక మందికి అయితే సలహాలు ఇస్తాం, కానీ ఆ టైంలో మనకి మనకు ఆవేశంతో మనకి ఏ విషయం తెలియదు, తొయ్యదు. మీరు బాగా వినాలి, దేవుడు ఒక మనిషి సలహా కంటే, మనిషి కంటే ప్రాముఖ్యమైనది తన ఆత్మ. తన ఆత్మ ద్వారా మనకి అనేకమైనటువంటి సలహాలు ఇస్తూ మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ మనకి ఏ సమయంలో ఏది అవసరమో సమస్తము కూడా అనుగ్రహించిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన కోసం మనం తెలుసుకోవడం చాలా ధన్యకరమైన విషయం. అందుకనే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక అమూల్యమైనటువంటి మాటను మనకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాన్ని దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే సరైన సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకునే చక్కనటువంటి ఆలోచన, సరైన సమయానికి సరైన ఆలోచన తీసుకోవాలి. లేదా ఆలోచన సరిగ్గా తీసుకోకపోతే లైఫ్ లాంగ్ బాధపడతాం. యవనస్తులు ఉన్నారు, ఈ యవనస్తులు వివాహ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోరు, కరెక్ట్ నిర్ణయం తీసుకోరు. ఆ యవనంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంకా తక్షణమైపోవాలి, తర్వాత జరిగేటువంటి భవిష్యత్తు కోసం ఆలోచించరు, కరెక్ట్గా అక్కడే పడిపోతున్నారు ఈరోజు చాలామంది. అంటే ఏ టైంలో ఏ ఆలోచన తీసుకోవాలో,
ఏ టైంలో ఈ ఆలోచన ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించాలో అది మన దగ్గరుండి చెప్పేవాడు కన్నా మనలో ఉన్నవాడు చెప్పటే చాలా గొప్పది. మనలో ఉన్నటువంటి వ్యక్తి మనకు చెప్తాడు. మనలో ఉన్న వ్యక్తి మనమై ఉండకూడదు. మనలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరై ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు గారు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళను, మీరు సమాజంలోకి సువార్తను అందించడానికి వెళ్తున్నారు కనుక మీకు సరైన సమయంలో సరైనటువంటి మార్గంలోనికి నడిపించడానికి, ఒకవేళ మీరు తప్పుడు మార్గాన వెళ్ళిపోతున్నప్పుడు మిమ్మల్ని సర్మార్గంలోకి నడిపించేటువంటి ఒక ఆత్మ మీకు అవసరము. ఈ ఆత్మ మీకు ఎందుకు అవసరం అంటే సరైన మార్గంలో అతను మిమ్మల్ని నడిపిస్తాడు. ఇక్కడ మనకి యోహాను సువార్తలో ఆ మాట ఉంటుంది చూడండి. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము తీశారా 14వ అధ్యాయము 16వ వచనాన్ని చూపిస్తాను. 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. లోకానికి ఆయన ఎవరో తెలియదు. మనకి బెస్ట్ గిఫ్ట్ ఏంటంతా ఉందంటే లోకానికి తెలియని పరిశుద్ధాత్ముడు, మనకు తెలిసిన పరిశుద్ధాత్ముడు. లోకం ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మనము మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన ఎక్కడుంటాడు అన్నాడు, మీలో ఉండును. నేను ఇంతకుముందు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. ఒక ఆడపిల్లకి లేదా మగబిడ్డకి లైఫ్లో ఫెయిల్ అయిపోయాడు, సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు, లైఫ్లో ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత వాడికి ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయంటే ఇక చనిపోదాం, ఆత్మహత్య చేసేసుకుందాం, నేను బయటికి వెళ్ళి తలెత్తుకుని తిరగలేను, లేదా నా బయటికి వెళ్ళి తలెత్తుకుని తిరగలేని పరిస్థితుల్లో ఉన్నా నేను. ఒక ఆడపిల్ల కావచ్చు, ఒక మగబిడ్డ కావచ్చు, వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు వాళ్ళకి పదే పదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా ఆలోచనలు వచ్చి ఏం చేస్తారంటే ఉరి పోసేసుకోవడానికో, లేకపోతే ఏదైనా పురుగు మందు తాగడానికో, లేకపోతే ఏదో విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అన్న సంగతి తల్లిదండ్రులకు తెలిసిపోయింది. ఏదో హఠాత్తుగా తల్లి అనుకోకుండా యాక్సిడెంటల్గా అలా కిటికీ వెంప వెళ్తున్నప్పుడు అమ్మాయి ఫ్యాన్కి ఉరి వేసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు అమ్మో నా కుమార్తె ఉరి వేసుకోబోతుందని తక్కువని వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఆమెను కాపాడతాం, రైట్. కాపాడిన తర్వాత అమ్మ దగ్గరే ఉంటుంది. అమ్మైనా ఎంతసేపు ఉంటుంది దగ్గర? అమ్మైనా ఎంతసేపు ఉంటుంది చెప్పండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు, ఆయన ఏం చేశాడంటే ఇలా ఉరి పోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అని తెలిసినటువంటి ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తెలిసింది. అతనికి నలుగురు ఆడపిల్లలు అనుకుంటా. ఈ నలుగురు ఆడపిల్లల తండ్రి ఏం చేశాడంటే ఉరి పోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా పిల్లలకు తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఆయన ఉదయం అంతా కాపాడారు, రాత్రి పడుకున్నారు. వాళ్ళు తండ్రితో చెప్పారు, నాన్న మా పక్కనే పడుకోండి, మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ప్లీజ్ దయచేసి మా మాట వినండి అనేసి తల్లి పిల్లలు ఏదో చెప్పారు. మొత్తం మీద
చెప్పిన తర్వాత రాత్రి పడుకున్నాడు. పడుకున్న తర్వాత అతనికి నిద్ర పట్టడం లేదు, పిల్లలు కూడా నిద్ర పడతలేదు అన్న ఉద్దేశం మీద చాలాసేపు తండ్రిని కనిపెట్టుకుని ఉన్నారు. వాళ్ళు అలా నిద్రలోకి జారుకున్నారో ఆయన బాత్రూంకి వస్తుందని బయటకు వచ్చి పక్క రూమ్లోకి వెళ్ళి ఉరు పోసేసుకున్నాడు. ఉరు పోసుకుని ఉదయం లేచేసరికి వీళ్ళు ఆందమరిచి పడుకున్నారేమో, ఉదయం లేచేసరికి శవం. అంటే కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన, కాపాడడానికి రాత్రంతా మెలకుగా ఉండడానికి ప్రయత్నం చేసిన, కాస్త ఆదమరిచి పడుకోవడం వలన ఆ క్షణంలో అతను వెళ్ళి ఉరు పోసేసుకున్నాడు. అంటే మన యుద్ధ ఉన్నవారు కాపాడలేరు అని నేను అనలేను, కానీ కాపాడలేని పరిస్థితులు ఒక్కొక్క క్షణంలో వస్తుంటాయి. అంతేనా, ఒక్కొక్క క్షణంలో కాపాడలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ మనలో ఉన్నవాడు, నువ్వు కూర్చుంటే ఆయన కూర్చుంటాడు. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడు? మీలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మీలో ఉన్నాడు. రైట్, మనలోనే ఉన్నాడు. కనుక ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన గురించి ఏం స్టేట్మెంట్ ఇస్తుంది బైబిల్? ఆయన మనతో ఉండును, మనలో ఉండును. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక తీశారా, 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒక్కసారి చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఎందులోకి పంపాడు? ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి? తప్పుడు ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి? హృదయములో పుడతాయి. కనుక ఆయన ఉండవలసిన స్థలం ఎక్కడంటే హృదయములోనే. ఎవరు? తన కుమారుని ఆత్మ మన హృదయములోనికి పంపెను. ఈయన ఏం చేస్తాడు? మనం ధ్యానించి వాక్యం అనేది మన హృదయములో భద్రపరుచుకున్న విషయాలు. మనం బైబిల్ చదువుతాం, బైబిల్ చదివేసిన తర్వాత బైబిల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మన మైండ్లోకి వెళ్ళిపోతాయి, మన మైండ్లోకి వెళ్ళి మన హృదయంలో స్టోర్ అయిపోతాయి, స్టోర్ అయిపోయి ఉంటాయి. మీరు అనుకుంటారు, ఉదాహరణకి మీరు ఏదైనా ఒక బీరువాలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పిట్లో కావచ్చు, మీరు ఏదో ఒక ఇనప కడ్డీయో లేకపోతే డబ్బులో లేకపోతే ఏదో అందులో వేసేసి అందులో మర్చిపోయారు. మీరు అందులో మీరు ఏం చేశారు? అందులో వేసి మర్చిపోయారు. మీరు ఒక సంవత్సరం పోయిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే అవి అక్కడే ఉంటాయి. మీరైతే మర్చిపోయారు, కానీ ఇది మాత్రం అక్కడే ఉంటుంది. అవునా? అలాగే మన హృదయం అనేటువంటి దానిలో కూడా వాక్యము అనేది వేసేసారు. వాక్యం అనేది స్టోర్ చేసేసుకున్నారు. అందుకని బైబిల్ చెప్తుంది, దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు. మీరు ధ్యానించి హృదయములో ఒకరోజు మీరు భద్రపరిచేసుకున్నారు. ఇలా భద్రపరుచుకున్నప్పుడు మీరు ఆ విషయాన్ని మర్చిపోయారు. కానీ మీకు ఏ సమయములో ఈ వాక్యం అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అర్థమవుతుందా? ఏ సమయంలో అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నాకు ఒక్కొక్కసారి డబ్బులు మర్చిపోతూ ఉంటాను చాలా విషయాల్లో. అనేక మార్లు మా మిస్సెస్ కూడా ఏం చేస్తుంది అంటే, డబ్బులు 4000 ఉన్నా 3000 ఉన్నా అవి అందులో వేసేస్తుంది, బట్టలు ఉతికిన మిషన్లో వేసేస్తుంది. వేసేసి గమ్మున ఉంటుంది, తన మర్చిపోతుంది, నేను మర్చిపోతాను. మర్చిపోయిన తర్వాత అవన్నీ కూడా తడిచిపోతాయి. తర్వాత తీస్తాం, తీసి పక్కన భద్రపరుస్తాం, లేదు ఏదో బైబిల్లోనే ఎక్కడో మర్చిపోతాను, లేదా ఎక్కడైనా మర్చిపోతే అది సమయానికి జ్ఞాపకం వచ్చి అది మన అవసరానికి ఆదుకుంటుంది. ఇది ఎంత వాస్తవమో
వాక్యము కూడా మీరు హృదయమనే ధననిధిలో భద్రపరుచుకుంటే ఖచ్చితంగా మీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎలాగుంటదంటే సమయానికి జ్ఞాపకం తీసుకొచ్చి మిమ్మల్ని సన్మార్గంలోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, తీశారా 16వ అధ్యాయము ఒకటి నుంచి ఒకసారి చదవండి, ఒకటి నుంచి వద్దాం, ఒకటి నుంచి వద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము చూడండి, 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనం చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, తనంతట తానే ఏమీ బోధింపక. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. తనంతట తానే ఏమీ బోధింపడు, ఎందుకంటే ఆయనకంటే ముందున్న ఆయన బోధించేసి వెళ్ళిపోయాడు. ఆయనకంటే ముందున్నట్టు ముందు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం బోధ చెయ్యాలో అంతా బోధించేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయనైతే ఏమీ బోధింపడం, ఆయనైతే ఏమీ బోధింపడం, రైట్? ఏం బోధింపడం? వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. వేటినైతే మీరు విన్నారో, మీరు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభులు గారు చెప్పారు, అది మీకు అర్థం కాలేదు, అది మీకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాటలు శిష్యులకు అర్థమైనాయి ఆ రోజుల్లో? అర్థం కాలేదు. మీరు విన్నారో, మీరు విన్నారో, విన్న వాటిని విడమర్చి అర్థమయ్యేటట్లుగా మీకు బోధపరుస్తాడు. అర్థమవుతుందా? మీరు విన్నవే, నేను కొత్తగా ఏం చెప్పను, మీరు విన్నవే, రిపీట్ చేస్తాడు అంతే, రైట్? చెప్తున్నాడు, బోధించి సంభవింపబో సంగతులకు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని ఎక్కడి నుండి తీసుకుంటాడు? గ్రంథములో ఉన్న వాటిని తీసుకుంటాడా? మీరు ఆల్రెడీ వాక్యాన్ని చదివి హృదయం అనేటువంటి ధననిధిలో దాచుకున్న వాటిని తీసుకుంటాడా? వాక్యం అనేది ధ్యానించిన తర్వాత వాక్యం అనేది హృదయములను స్టోర్ చేసుకున్నాం. హృదయంలో స్టోర్ అయి ఉన్నది ఎవరిదే? ఎవరిదే? యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధ, అది హృదయంలో ఉంది, రైట్? హృదయంలో ఉంది. ఈరోజు హృదయములో నీ కొంద కనుకే పాపం చేయడానికి భయపడుతున్నాం, హృదయములో నీ కొంద కనుకే తప్పు చేయడానికి భయపడుతున్నాం, హృదయములో నీ కొంద కనుకే దొంగతనం చేయడానికి భయపడుతున్నాం, హృదయములో నీ కొంద కాబట్టి వ్యభిచారం చేయడానికి భయపడుతున్నాం, హృదయంలో నీకు ఉంది కాబట్టి మందు తాగడానికి భయపడుతున్నావు, సిగరెట్ తాగడానికి భయపడుతున్నావు. భయం లేదు అంటే నీకు అర్థం ఏంటంటే హృదయంలో వాక్యం లేదు. నీకు వాక్యం ఉంటే భయపడతావు, వాక్యం లేకపోతే నువ్వు స్టోర్ చేసుకుంటలేదు. స్టోర్ చేసుకుంటలేదు అంటే నువ్వు ఈ యొక్క వాక్యాన్ని భద్రపరుచుకుంటలేదు. అర్థమవుతుందా మీకు? ఎవరైతే వాక్యాన్ని భద్రపరుచుకుంటారో అతని హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి వాక్యాన్ని ఏం చేసుకొస్తాడంటే నా వాటిలోనివి చూడండి, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను అంటే సమయోచితమైన జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? అంటే హృదయములో వాక్యం ఉండాలి, మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. హృదయములో వాక్యం ఉండాలి,
మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి, అప్పుడే మీకు సమయోచితమైన జ్ఞానం లభిస్తుంది. అంటే ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయాలు చక్కగా తీసుకుంటాం. యవనంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, కౌమార్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, సాంసారిక జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ క్షణంలో ఎలా ప్రవర్తించాలో, ఏ క్షణంలో ఎవరితో ఎలా మాట్లాడాలో, అంటే స్టాండర్డ్గా చెప్పాలి అంటే నిన్ను ఆధ్యాత్మికంగా నిలబెట్టి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సమాజానికి పరిచయం చేసేటువంటి అద్భుతమైనటువంటి క్రియ ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా, నా వాటిలోనివే తీసుకొని ఆయన మీకు బోధించును.